జిన్నారం గ్రామంలో సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామంలోని సర్వే నెంబర్ 1లో పారిశ్రామిక పార్కు ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో పరిశ్రమలు వద్దని ఏకగ్రీవ తీర్మానం చేశారు. రైతులు ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారని, అట్టి భూములలో పారిశ్రామిక పార్కు వద్దంటూ చేతులెత్తి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు ఎంపీటీసీలు పాల్గొన్నారు. సర్వే నంబర్ 1లో ఇలాంటి పరిశ్రమలకు ఇవ్వొద్దని చెప్పి జిన్నారం గ్రామసభ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం రైతులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నందున రైతులకు అన్యాయం చేయొద్దనే ఉద్దేశంతో మేము కూడా గ్రామసభ తీర్మానం రైతులకు వారి భూములు వాళ్ళకే చెందాలి. అలాగే ఎలాంటి పరిశ్రమలు వచ్చినా ఆ రైతుల భూములను తీసుకోకుండా ఆ భూములలో పెట్టొద్దని చెప్పి ఈరోజు తీర్మానించినందుకు, దీనికి ప్రతి ఒక్కరు సహకరించినందుకు పేరు పరిన ధన్యవాదాలు. గ్రామంలో సర్వే నెంబర్ 1లో ఫ్యాక్టరీ పెట్టాలన్నారు, దానికి గ్రామ ప్రజలందరూ వ్యతిరేకించినారు. కాబట్టి గ్రామ ప్రజల కోరిక మేరకు ఫ్యాక్టరీ అక్కడ పెట్టొద్దని తీర్మానించారు. తీర్మానం కోసం మాట్లాడితే ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేయలేబట్టి ఈ ప్రజల వైపే మాకు కంపెనీలు వద్దు, మాకు వ్యవసాయమే కావాలి, వ్యవసాయమే చేసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ ప్రాబ్లం కూడా సర్వే నెంబర్ 1 కూడా జిన్నారానికి ఆనుకొని ఉంది కాబట్టి మరి రకరకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. చాలా మంది దాని మీద జీవనోపాధి కలిపి ఉన్నది కాబట్టి ఈ భూమి కాకుండా జిన్నారం మండలం ఉన్నాయి చాలా గ్రామాలు. సోలక్పల్లి అయితేమి, వాయిలల్లో అయితే మిగతా గ్రామాలలో ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ జీవన ఉపాధి దాంతో పొందుతున్న ఈ రైతుల భూములు మరి వద్దని చెప్పేసి ఏకగ్రీవ తీర్మానం చేస్తే అందరు కూడా గ్రామస్తులు అందరు కూడా దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఈ విషయాన్ని మరి ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్తాం, మరి ఇక్కడ ఉన్న రైతులు, సర్పంచ్ గారు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అవసరం అనుకుంటే మన ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారి దగ్గర కూడా దీని ఇష్యూను తీసుకెళ్లి ఈ ప్రజలకే ఉండే విధంగా కష్టపడాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం